Hello friends, welcome to Multita. In this video, we are reasoning problem number 7. This is the alphabetical series topic. So, what comes in the place of question mark in the following series? So, this is the series. So, this question mark place lo emo sundo manam find out cheyalsi untadi. So, manaki ok sari observe cheyandi. ఈ ప్రతి వర్డ్ ఒక వర్డ్ అనుకుందాం ఇది ఇది మొత్తము అయితే ప్రతి దాంట్లో సిరీస్లో ఉన్న ప్రతి దాంట్లో ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి మనకి ఏముంది ఇక్కడ పి ఉంది పి 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 రైట్ ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా పీనే ఉంటుంది సో ఇక్కడ వచ్చేది కూడా పీనే ఉంటుంది అన్నమాట సో ఇది ఫస్ట్ వన్ పి మళ్ళీ మనకి తర్వాత ఒక నెంబర్ అయితే వస్తుంది కదా ఒకసారి నెంబర్ని అబ్జర్వ్ చేద్దాం మనం ఇప్పుడు నెంబర్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ 5, 4, 3, ఇక్కడ 1 ఉంది ఇది 5 నుంచి 1 వరకు నెంబర్స్ అనేవి తగ్గుకుంటూ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి 5 తర్వాత 4, 4 తర్వాత 3, 3 తర్వాత ఏమొచ్చది 3 కన్నా చిన్న నెంబర్ అన్నమాట 2, 2 తర్వాత 1 ఇలా ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది కదా అంటే పెద్ద నుంచి చిన్నగా వస్తున్నాయి 5, 4, 3 తర్వాత 2 రావాలి 2 తర్వాత 1 వస్తుంది సో ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకి 2 ఉండాలి P2 ఇది రెండు వచ్చేసినాయి కదా ఇప్పుడు మనకి థర్డ్ లెటర్ ఏముందో చూద్దాం థర్డ్ ప్లేస్లో ఏముంది మనకి క్యూ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా క్యూనే ఉంది ఇక్కడ కూడా క్యూనే ఇక్కడ కూడా క్యూనే ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్లో మనకి ఏముండాలి క్యూనే ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ చూద్దామా ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ ఆర్ ఎస్ టీవి మనకి ఇది అబ్జర్వ్ చేస్తే ఆర్ మనకి ఏబిసిడిలో ఆర్డర్ ఉంటుంది కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు ఏ నుంచి జెడ్ వరకు ఆ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఆర్ తర్వాత వచ్చే లెటర్ ఎస్ ఎస్ తర్వాత టీ వస్తుంది అదే ఇక్కడ ఉంది టీ తర్వాత ఏమొస్తుందో అది ఇక్కడ రాసుకోవాలి తర్వాత టీ తర్వాత మనకైతే యూ రా వస్తుంది యూ తర్వాత వచ్చే లెటర్ ఏంటి వి అదే ఇక్కడ ఉంది కాబట్టి లాస్ట్ ఏముంటుంది యూ అన్నమాట సో ఇది మనకి ఈ ప్లేస్లో ఉండాల్సిన క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండేది ఇదే అన్నమాట పీ టూ క్యూ యూ ఇది మనకి ఏ ఆప్షన్లో ఉందో చూద్దాము ఇందులో ఉంది పీ టూ క్యూ యూ ఇందులో ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 8th వన్ జేఏకే కేబిఎల్ ఎల్సిఎం ఎండి అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో మనకి దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు సో మనము లెటర్ వైజ్గా వెళ్ళిపోదాము మొత్తము 3 లెటర్స్ ఉన్నాయి జే ఒకటి ఏ ఒకటి కే 3 లెటర్స్ అయితే ఉన్నాయి కదా సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి జే తర్వాత మనకి ఏబిసిడీలో ఆర్డర్గా జే నుంచి ఏబిసిడీలు రాస్తే మనకి ఎలా వస్తాయి జేకేఎల్ఎం ఎన్ ఓపి ఇలా వస్తాయి కదా అలా జెడ్ వరకు వస్తాయి కదా ఇక్కడ చూడండి జే తర్వాత కేనే ఇక్కడ కే వస్తుందిగా ఇక్కడ కేనే ఉంది కే తర్వాత ఎల్ కదా ఇక్కడ ఎల్ఏ ఉంది ఎల్ తర్వాత ఎం ఉండాలి కదా ఇక్కడ సో ఇక్కడ ఎం ఉంది సో ఎం తర్వాత వచ్చేది ఏంటి ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ రాసేసుకోవాలి నెక్స్ట్ ఇదైతే ఫస్ట్ ఉంది నెక్స్ట్ సెకండ్ లెటర్కి ఏముందో చూద్దాం ఇది ఏ నుంచి స్టార్ట్ అయింది ఏ తర్వాత బి బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఏమొచ్చింది ఏబిసిలలో ఏ ఆఫ్టర్ బి సిడిఈ ఇలా ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఉంది ఏబిసిడి డి వరకు ఉంది నెక్స్ట్ ఏం రావాలి ఈ ఉండాలి కాబట్టి ఈ వస్తుంది ఇక్కడ ఇప్పుడు థర్డ్ చూద్దాం కే ఉంది ఎల్ ఉంది సో అది ఎలా ఉందో ఇక్కడ రాస్తా కే తర్వాత ఎల్ ఉంది ఇక్కడ ఇక్కడ కే ఇందులో ఎల్ ఇందులో ఎం కదా అది ఇక్కడ రాసేస్తా ఇందులో ఎన్ ఉంది నెక్స్ట్ ఏమొస్తుందో మనం చూసుకోవాలి చూడండి కే తర్వాత ఎల్ ఎల్ తర్వాత ఎం తర్వాత ఎన్ తర్వాత ఏముండాలి ఓ ఉండాలి సో అక్కడ ఓ రాసేసుకుందాం అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఓనే అవుతుంది ఎన్ఈఓ అంటే మనకు వచ్చేసి ఇది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఇస్ ఎన్ఈఓ నెక్స్ట్ అందులో వచ్చేది ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ ఇస్ 9th వన్ మనకి 3 లెటర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క వర్డ్లో 1 2 3 ఇక్కడ 1 2 3 అలానే ఉన్నాయి సో మనకి ఇది ఎలా ఉందంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎఫ్ఏజి ఉంది ఇందులో జిఏఎఫ్ ఉంది ఇందులో హెచ్ఏఐ ఉంది ఐఏహెచ్ అవే లెటర్స్ ఉన్నాయి కదా లేదంటే ఈ ఎఫ్ఏజి అనేది ఎఫ్ తర్వాత జి ఉంది కదా ఇక్కడ దీనే రివర్స్ చేసి రాశారు అలా తీసుకోవచ్చు కానీ ఇలా ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తా మనము ఎగ్జామ్ ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి ఇంకో వేళ ఆలోచించాలి ఎఫ్ ఫస్ట్ మిడిల్ లెటర్ చూడండి మధ్యలో ఏ ఉంది ఇందులో ఏ ఇందులో ఏ ఇందులో ఏ ఉంది సో నెక్స్ట్ వచ్చే లెటర్ కూడా ఏమై ఉండాలి
ఏనే ఉంటుంది. మిడిల్లో వచ్చేదైతే ఖచ్చితంగా ఏనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడికి అనుకుంటున్నాం మనం ఇప్పుడు. సో మిడిల్లో కూడా ఏనే వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్ అండ్ జి ఉంది. సో ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం మనం. ఫస్ట్ లెటర్ ఏముంది, ఎఫ్ జి హెచ్ ఐ ఉంది కదా, అది ఇక్కడ నేను రాసేస్తాను ఎఫ్ జి హెచ్ ఐ. మనకి ఏబిసిడీలని ఒక ఆర్డర్లో రాసుకుంటే ఎఫ్ తర్వాత జి తర్వాత హెచ్ తర్వాత ఐ వస్తుంది. ఆల్ఫాబెట్ ఆర్డర్ అంటే ఏబిసిడీలు ఏ వరుస క్రమంలో ఏ ఆర్డర్లో ఉంటుందో అది ఆల్ఫాబెట్ ఆర్డర్. సో మనకి ఇది అలాగే ఉంది, కాకపోతే ఎఫ్ నుంచి స్టార్ట్ అయింది ఎఫ్ జి హెచ్ ఐ, తర్వాత ఏమొస్తుంది జే రావాలి. సో ఆ జే అనే ఇక్కడ వచ్చేస్తుంది ఫస్ట్ ప్లేస్లో. జే అండ్ ఏ ఉంటుంది. సో మనకి ఇక్కడ జే అండ్ ఏ మీద రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ మరి ఇప్పుడు మనం థర్డ్ దానికి కూడా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ జే అండ్ ఏ పైన ఒకటే ఆప్షన్ ఉంటే ఇక్కడ వరకు చేసి ఆన్సర్ పెట్టేసే వాళ్ళము, కానీ మనకి ఇక్కడ జే అండ్ ఏ తోటి టూ ఆప్షన్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ వచ్చే లెటర్ కేనా అయ్యా థర్డ్ లెటర్ తెలియదు కాబట్టి ఇప్పుడు చెక్ చేద్దాం. థర్డ్ లెటర్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ జిఎఫ్. సో అవన్నీ ఇక్కడ నేను రాసేస్తాను జిఎఫ్. ఇక్కడ జి ఉంది, ఎఫ్ ఉంది, ఇది ఐ హెచ్. నెక్స్ట్ ఏంటో కనుక్కోవాలి మనం. ఓకేనా, మన కిందక ఏబిసిడీలో ఆర్డర్ ప్రకారంగా రాసుకుంటే ఇలా వస్తుందన్న కదా. డి తర్వాత ఈ డిజిఎఫ్ జిహెచ్ఐ జేకేఎల్ఎం ఇట్లా జెడ్ వరకు వస్తుంది కదా. సో నేను ఇదే ఇక్కడ తీసేసుకుంటున్నాను. మనకి ఎఫ్ తర్వాత ఏమొస్తుంది జి కదా, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఇలా బ్యాక్వర్డ్ వచ్చాడు అనమాట, అంటే వెనుక నుంచి ముందుకు వస్తున్నాడు అనమాట. ఎఫ్ తర్వాత జి ఇలా రాసుకున్నాం. ఇక్కడ కూడా హెచ్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి, హెచ్ఐ రావాలి, హెచ్ తర్వాత ఐ రావాలి ఆల్ఫాబెట్లో. ఇక్కడ ఇలా రివర్స్లో అంటే ఉల్టా బ్యాక్ సైడ్ ఇస్తున్నాడు అనమాట హెచ్ అండ్ ఐ అని. నెక్స్ట్ చూద్దాం, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంటాయి, టూ లెటర్స్ వచ్చేవి జేకే ఉండాలి. అయితే ఇక్కడ జే రావాలి, ఇక్కడ కే రావాలి. మనకు అనుకోవాల్సింది ఈ ప్లేస్లో ఉండదు కాబట్టి కే వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ మనకేంటి, థర్డ్ లెటర్ వచ్చేసి జేఏకే, జేఏకే ఇది అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదామా. ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 10th. మనకు వచ్చేసి ఈ ప్లేస్లో ఉన్నది ఏంటో కనుక్కోవాలి. సిడిటిఈఎఫ్ అని ఇచ్చాడు. ఇవైతే ఒక ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనము ఒక్కొక్క లెటర్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి, ఎస్టియు, ఇక్కడ తెలియదు డబ్ల్యూ. సో అవన్నీ ఇక్కడ రాస్తాను ఎస్టియు, నెక్స్ట్ ఇక్కడ ఏంటో తెలియదు డబ్ల్యూ. మనకి ఏబిసిడిలో ఆర్డర్ ప్రకారంగా రాస్తే ఏబిసిడిఈఎఫ్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఎస్ తర్వాత ఏమొస్తుంది, టీయువి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ వరకు వస్తుంది. మరి ఇక్కడ అదే ఉంది ఎస్టియు, యూ ఆఫ్టర్ ఏమొస్తుంది వి, ఆల్ఫాబెట్ ఆర్డర్లో యూ తర్వాత వచ్చేది వి. అదే ఇక్కడ రాసుకున్నామంటే మనకి ఫస్ట్ కాల్సినది ఏంటి, వి అయితే వచ్చింది ఫస్ట్ ప్లేస్లో. ఇప్పుడు ఇవి రెండుగా అనుకోవాలి, టూ ప్లేసెస్లో ఏముంటుందో. సో తర్వాత ఏముంది మనకి ఇక్కడ సి ఉంది, అది రాసేస్తా. ఇది ఈ సెకండ్ లెటర్స్ అన్నమాట ఇవన్నీ. జి క్వశ్చన్ మార్క్ ఉంది, తర్వాత కే ఉంది ఇక్కడ. సో సి తర్వాత ఈ ఉంది, సికి ఈకి మధ్యలో ఏం లెటర్ ఉంటుంది, సి తర్వాత డి రావాలి ఏబిసిడిల ప్రకారంగా లెటర్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో. సి తర్వాత డి రావాలి, ఆ డిని స్కిప్ చేసినాం వదిలేసి ఈ రాసుకున్నాం. ఈ తర్వాత ఏం రావాలి, ఎఫ్ రావాలి కదా, ఆ ఎఫ్ని స్కిప్ చేసేసినాం అంటే వదిలేసినాం ఈ ఎఫ్ని, వదిలేసి నెక్స్ట్ వచ్చే లెటర్ని ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ జి తర్వాత ఏమొస్తుంది, హెచ్ కదా, హెచ్ స్కిప్ చేసి ఐ వస్తుంది కదా, అది ఇక్కడ రాసుకున్నాం. మళ్ళీ ఐ తర్వాత వచ్చేది జే కదా, జేని స్కిప్ చేసినామంటే అది వదిలేసి నెక్స్ట్ లెటర్ ఇక్కడ రాసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఐ. సో అదే సెకండ్ లెటర్. ఇప్పుడు మనం థర్డ్ లెటర్కి వెళ్ళిపోవాలి. థర్డ్ లెటర్ ఏమేమి ఉన్నాయి, ఒకటి డి ఉంది థర్డ్ లెటరు, డిఎఫ్ హెచ్ ఉంది, డిఎఫ్ హెచ్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది, ఆ తర్వాత ఎల్ అయితే ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డి నుంచి ఇది కూడా సేమ్ దీనిపైన లాగానే ఉంటుంది. డి తర్వాత ఏబిసిలో మనకేమొస్తుంది ఈ కదా, ఆ ఈని స్కిప్ చేసినాం అంటే ఇక్కడ ఉన్న ఈని వదిలేసి తర్వాత వచ్చే లెటర్ ఏంటి, ఈ తర్వాత ఎఫ్ దాన్ని రాసుకున్నాం. నెక్స్ట్ ఎఫ్ తర్వాత జి రావాలి కదా, ఆ జీని ఇట్లా వదిలేసి నెక్స్ట్ వచ్చే లెటర్ ఇక్కడ రాసుకున్నాం. జీ తర్వాత హెచ్ వస్తుంది, అది స్కిప్ చేసినాం అన్నమాట.
H తర్వాత ఐని స్కిప్ చేస్తే జే వస్తుంది కదా, అది ఇక్కడ ఉంటుంది. జే తర్వాత కేని స్కిప్ చేస్తే ఎల్, అది ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, జే వచ్చింది అన్నమాట. సో అదే మనకు కావాల్సిన థర్డ్ లెటర్. విఐజే ఆప్షన్లో ఉందో చూసుకోండి, మనకైతే ఆప్షన్ డీలో వచ్చింది. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 11. సో ఇది మనకి ఎలా ఉందంటే, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇందులో డిఈఎఫ్ డిఈఎఫ్ ఇలా సబ్స్క్రిప్ అంటే మన ఇలా బేస్ అంటారు అనుకోండి. ఇక్కడ 2 ఉంది, ఎఫ్కి 2 ఉంది, తర్వాత దీనికి ఉంది సబ్స్క్రిప్ట్ అంటారు వీటిని. సో ఇలా ఇచ్చారు కదా ప్యాటర్ను. సో అన్నిట్లలో అబ్జర్వ్ చేస్తే కామన్గా డిఈఎఫ్ అయితే ఉంది, అవును కదా. సో ఇక్కడ కూడా డిఈఎఫ్ అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ డిఈఎఫ్కి ఇక్కడ మనం ఏ నెంబర్స్ వస్తాయో చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్లో కూడా అదే ఉంది. సో మరి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉందని తీసుకోవాలి. ఇక్కడ 1 ఏం లేకపోతే 1 ఉందని మీనింగ్. సో ఇవన్నీ కింద నెంబర్స్ని ఇక్కడ రాస్తా చూడండి, 1 ఇదేంటి 1 2, నెక్స్ట్ 1 2 2 1 2 2, తర్వాత తెలీదు, నెక్స్ట్ 2 2 2. ఇక్కడ చూడండి ఆల్ 1s ఉన్నాయా, ఉన్నాయి. 3 ప్లేసెస్లో 1s ఉన్నాయి, థర్డ్ ప్లేస్లో 2 పట్టేసుకున్నాం. ఈ 2 ప్లేసెస్లో సేమ్ ఉన్నాం, తర్వాత 2 ప్లేసెస్లో నెంబర్ చేంజ్ చేసి ఇంక్రీజ్ చేసినాం. అంటే ఫస్ట్ అన్ని ప్లేసెస్లో 1 ఉంది, ఈ తర్వాత ఈ థర్డ్ పొజిషన్లో ఒక నెంబర్ని యాడ్ చేసి 1కి ఇక్కడ ఉన్న 1కి ఒకటి యాడ్ చేసి 2 రాసినాం. ఇక్కడ ఈసారి ఈ సెకండ్ లెటర్కి వచ్చే సెకండ్ ప్లేస్లో ఉన్న దానికి కూడా 1 యాడ్ చేసి మళ్ళీ 2 చేసేసినాం. ఇక్కడ అన్నింటికి 2s వచ్చేసినాయి అన్నమాట. సారీ, ఇది ఇక్కడ 3 ఉంటుంది, ఇది 3, ఓకేనా. ఇది ఇక్కడ మనం ఏంటి అని కనుక్కోవాలి. ఇక్కడ 2 2, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి అయితే మళ్ళీ ఒకటి ప్లస్ 1 అయ్యి 3 అయిపోయింది. అంటే ఇక్కడ ఏం రావాలి, 2 2 2 పెట్టాను అనుకోండి, ఈ ప్లేస్లో ఉన్న దాన్ని కూడా 1 యాడ్ చేసి ఆల్ 2s చేసినాను. నెక్స్ట్ సిరీస్లో ఏమవుతుంది, ఈ లాస్ట్లో ఉన్న పొజిషన్కి మళ్ళీ 1 యాడ్ చేసి 2 + 1 = 3 రాసుకున్నాం. ఇలా ఇంకా ఇది ప్యాటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, డిఈఎఫ్ ఉంది కదా మనకి ఇది, అంటే ఇక్కడ 2 2 2 అనేది ఉండాలి, ఆప్షన్ బి. ప్రాబ్లం నెంబర్ 12. ఇప్పుడు ఇందులో మనకి 3 3 లెటర్స్ ఉన్నాయి కదా. సో మనము ఇది ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేద్దాం, బి డిఎఫ్ హెచ్ ఉంది, అవన్నీ ఇక్కడ రాస్తా. BDFH ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందో తెలియదు. ఫస్ట్ లెటర్ ఇది, ఇది ఫస్ట్ లెటర్ అన్నమాట, ఫస్ట్ లెటర్. B ఆఫ్టర్ C ఉంటుంది కదా, B తర్వాత C వస్తుంది, Cని స్కిప్ చేసేసి D రాసుకున్నాం. D తర్వాత E రావాలి, ఆ Gని స్కిప్ చేసి F రాసినాం. F తర్వాత G రావాలి, అది స్కిప్ చేసి H రాసినాం. H తర్వాత I రావాలి, అది స్కిప్ చేసి జే రాయాలి ఇక్కడ. సో ఇక్కడ జే వస్తుంది ఫస్ట్ ప్లేస్లో, మనకి 3 ప్లేసెస్ కదా మొత్తం, ఫస్ట్ ప్లేస్లో అయితే జే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నవన్నీ ఇక్కడ రాసేద్దాం. సి ఉంది, ఈజీఐ సిఈజీఐ, సెకండ్ ప్లేస్లో ఉన్నవన్నీ ఇక్కడ రాసిన సెకండ్ లెటర్స్, ఇవన్నీ సెకండ్ ప్లేస్లో ఉన్న లెటర్స్ అంట్లో ఉన్నవన్నీ రాసిన తర్వాత సి తర్వాత డి రావాలి, అది స్కిప్ చేసి ఈ రాసుకున్నాము. ఈ తర్వాత ఎఫ్ రావాలి, దాన్ని స్కిప్ చేసి జీ రాసినాము. ఈ తర్వాత హెచ్ రావాలి ఆల్ఫాబెట్ ఆర్డర్లో, అది స్కిప్ చేసి ఐ రాసుకున్నాము. సో నెక్స్ట్ ఏం రావాలి, ఐ తర్వాత జే స్కిప్ చేసేసుకుంటే కే వస్తుంది, అదే సెకండ్ ప్లేస్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు థర్డ్ వన్, థర్డ్ లెటర్స్ అన్నీ ఏమేమి ఇచ్చాడో ఇక్కడ రాసేసుకుందామా. మనకి ఇక్కడ థర్డ్ లెటర్లో డిడిఎఫ్హెచ్ అని ఇచ్చాడు కదా, ఇలా ఇది బి. సో అవన్నీ ఇక్కడ రాసేస్తాం. బిడిఎఫ్హెచ్ ఉంది, ఇక్కడ కనుక్కోవాలి. బి నుంచి డికి ఒక సి మధ్యలో సి వస్తుంది, స్కిప్ చేసిన డి ఆఫ్టర్ ఈ స్కిప్ చేస్తా, ఎఫ్ ఆఫ్టర్
G skip chestam, H after, I skip chesthe, I tarvata em ostadi J, adhe ikkada third place lo vastundi. So manaki enti J, K, G anedi option 3 lo untadi, ide answer.